ప్రజాతంత్ర యువజన సమైక ఐ చైర్మన్ వినతి పత్రం అందజేశారు బద్వేల్ పట్టణంలో అద్దె భవనంలో నడుస్తున్న లైబ్రరీకి సొంత స్థలం ఏర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి అలాగే బద్వేల్ పట్టణంలోని పార్కు స్థలం ఏర్పాటు చేసి పార్కును ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలో ప్లే గ్రౌండ్ క్రీడాకారులకు గ్రౌండ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వారిని దృష్టిలో ఉంచుకొని ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్వ పూర్తిగా వైఫల్యం చెందింది అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులకి వరాల జల్లులు కురిపించారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి గద్దెనెక్కి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తాన్న ఈ రోజు కేవలం కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు ఆ మేరకు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ఆప్కాష్ అనేటువంటి సంస్థలకి విలీనం చేసి ఈ రోజు లో చేరినటువంటి కార్మికులకి ఆప్కాష్ అనేటువంటి సంస్థ ఈ రోజు శాపంగా మారింది తద్వారా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే రెగ్యులర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఆప్కాశ కార్మికులందరినీ కూడా బేసరత్తుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీని సైతం తొంగులో దొక్కి పిఆర్సీ పదకొండవ పిఆర్సీ ప్రకారం ఇరవై వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా పదహైదు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాలు ఎనిమిది తొమ్మిది పిఆర్సీల ప్రకారం మున్సిపల్ కార్మికులకు పిఆర్సీ వేతనాలు అమలు చేసినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పిఆర్సీని సైతం కూడా అమలు చేయకుండా అట్లాగే ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి సంక్షేమ ఫలాలు కూడా అందకుండా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల్ని సానుకూలంగా స్పందించి అందరినీ కూడా రెగ్యులేట్ చాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబో కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ టు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కూడా వెళ్ళేదానికి కార్మిక వర్గం అంతా కూడా సంసిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కె నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా మెయిన్ చెప్తే చేయరా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో